శాస్త్రానికి తెలిసింది సూర్యకేంద్ర సిద్ధాంతం, తర్వాత సరిచేసుకున్నారు భూకేంద్ర సిద్ధాంతంపై ఆధారపడి. విశ్వానికి మధ్యగా ఉన్నది, విశ్వానికి సెంటర్ పాయింట్లో ఉన్నది మనిషి మాత్రమే, మనిషి ఉన్న భూమి మాత్రమే. గెలాక్సీల్లో చాలా సూర్య కుటుంబాలు ఉన్నాయని రోజు అంటున్నారు. ఏ గెలాక్సీల్లో ఏ సూర్య కుటుంబాలు ఉన్నాయో మనకు అవసరం లేదు, కానీ ఈ పాలపుంత నక్షత్ర మండలంలోని సూర్య కుటుంబం, ఈ సూర్య కుటుంబంలో భూమి, ఈ భూమి మీద ఉన్న మనం. ఈరోజు బైబిల్లో ప్రూవ్ చేసినట్టుగా కుమారుడు ఉపేంద్ర, భూమి కేవలం నరుని కొరకు మాత్రమే నిర్మింపబడినది. అంటే విశ్వానికి మూలం, కేంద్రం భూమి అయితే, భూమికి మూలం, సృష్టి కార్యక్రమానికి ప్రాముఖ్యం మనమే. అందుకే దేవుడు మనల్ని అన్నాడు, సృష్టిలో అన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు ఆయన. కనుక ప్రథమ ఫలం మనం, శ్రేష్టమైన ఫలం మనం. మన కోసమే దేవుడు విశ్వాన్ని కలిగించాడు అని మీరు అనుకుంటున్నప్పుడు, మరి నేను అనుకుంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి, నా కోసమేనా ఈ సృష్టి కలిగింది అని. నిజమండి, మన కోసమే ఈ సృష్టి కలిగింది. కనుక మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని ఈరోజు దేవుడు మన మధ్యకు తేవటానికి క్రీస్తు తరువాత, క్రీస్తు శకంలో రవేస్తమించిన సామ్రాజ్యంగా చరిత్ర ఎరుగని ఒక నిజం, ద గ్రేట్ బ్రిటన్ ఇంగ్లీష్ సామ్రాజ్యం. కేవలం బైబిల్ని ప్రపంచ దేశాలలోని ప్రతి మూలకు తీసుకు వెళ్ళగలిగే సింహాసనాన్ని బ్రిటిష్ వాళ్ళకు దేవుడు క్రీస్తు శకంలో అనుగ్రహించాడు. ఏదో డివైడ్ అండ్ రూల్ బట్టి కానీ, లేదా వాడుకున్న ఫిరంగుల బలం బట్టి వాడికి కానీ, లేదా లేక వాళ్ళకున్న రాజకీయ చతురత బట్టి కానీ, వ్యూహరచనను బట్టి కానీ, దేవుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రపంచాన్ని ఏలే పరిస్థితి కల్పించాడు అంటే అది దానికోసం కాదు. వాళ్ళు అనుకుంటున్నారు బైబుల్ అర్థం కాలేదు కనుక, ఇంగ్లీష్ వాళ్ళకి బైబుల్ అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు కనుక వాళ్ళు వాళ్ళ ప్రతిభతో ప్రపంచాన్ని జయించామని వాళ్ళు అనుకున్నారు. ఈరోజు ప్రపంచంలో ఈవెన్ మన కంట్రీ పాకిస్తాన్, శ్రీలంక, ప్రపంచ పటంలో ఉన్న దేశాలన్నీ కూడా బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందినవని మనందరికీ తెలుసు. అయితే దేవుడు కేవలం ఈ వాక్యాన్ని నిజంగా బ్రిటిష్ వాళ్ళ ద్వారా ప్రపంచ దేశాలకు వచ్చేటట్టుగా చేశాడు. ఇకపోతే విశేషమైనటువంటి మరొక అద్భుతమైనటువంటి సందర్భం ఏంటంటే, జాన్ గుటెన్బర్గ్ అనేవాడు ఆ దేశంలో పుట్టటం అనేది దేవుడు రాయించిన మరి గ్రంథంలో ఉన్నటువంటి ఈ చరిత్ర పురుషులలో జాన్ గుటెన్బర్గ్ అని మనం ఈరోజు చెప్పొచ్చు బైబిల్ని బట్టి. ఎందుకంటే మొట్టమొదట ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత బైబిల్ని ప్రపంచ దేశాలకు వెళ్ళేటట్టుగా మరి ముద్రించినటువంటి వాడు ఇంగ్లాండ్ దేశస్థుడు కావటం, బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలటం, ఆ తర్వాత ఈ బైబిల్ ప్రపంచ దేశాలకి రావటం, ఎప్పుడో మోషే ద్వారా రాతి పలకల మీద ఇచ్చినటువంటి ఆ మాటలతో ఆరంభమైన దేవుని మాటలు మోషేను పుట్టించి అతనికి ముందున్న చరిత్ర అనేది ఆదికాండం. మోషే పుట్టక ముందు జరిగినటువంటి చరిత్రను మీకు తెలుసు. మరి ఇలాంటి చరిత్రను ఒక దగ్గర తీసుకొచ్చి దేవుడు నిజంగా ఇచ్చి ఈరోజు మన చేతికి ఇవ్వటానికి ఆయన ఈ బైబిల్పై ఎంత అనాది సంకల్పాన్ని ఆయన చేసుకున్నాడు, ప్లాన్ చేశాడు అనేది మనకు తెలుసు. కనుక ఆనాటి నుంచి ఎంతోమంది ప్రపంచాన్ని పరిపాలించారు, దేశాలను పరిపాలించారు, బైబిల్ని మరి సమాధి చేయాలనుకున్నారు చాలామంది. ఇప్పటి వరకు కూడా ఇస్లాం వాళ్ళు బైబిల్ని సమాధి చేసేయాలనుకుంటున్నారు, బైబిల్లో ఎర్రర్స్ ఉన్నాయంటున్నారు, బైబిల్ హిస్టారికల్ బేస్ లేదంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ మేము ఎలాగ బుద్ధి చెప్పుకొని వస్తున్నాం అనుకోండి, వాళ్ళు మనకంటే ముందటి తరాల వారు మరి ఈ బైబిల్ని పై నిలబడటానికి సరైనటువంటి అవగాహన మన ముందటి తరాల వారికి లేకపోవటం వల్ల ఇస్లాం వాళ్ళు బైబిల్ని అణగద్రొక్కటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. వారికి ముందు ఎంతోమంది రాజులు దీన్ని మరి తగలబెట్టే కార్యక్రమాలు, ఇలాంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. అలాంటి బైబిల్ని దేవుడు ఈరోజు 66 పుస్తకాలలో ఉన్న తన అద్భుతమైనటువంటి మనస్సుని చరిత్రకు
మరి కేంద్రస్థానంలో ఉన్నది, శాస్త్రానికి కేంద్రస్థానంలో ఉన్నది. ఈ అద్భుతమైన ఈ పుస్తకాన్ని దేవుడు ఈరోజు మన చేతికి ఇవ్వటానికి మరి ఎన్ని వందల వేల సంవత్సరాలు పట్టిందనేది, ఎన్ని కష్టాలు ఈ జీవగ్రంథం ఎదుర్కొన్నదన్నది మరి మనం గ్రహించాలి. కనుక దీన్ని బట్టి ఏదో బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్ని ఏదో చేసేద్దాం, ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ప్రపంచ ప్రజలందరి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇక దీన్ని ఎలాగైనా ఆపేయాలి అని సాతాను ప్రయత్నించింది, ప్రయత్నిస్తుందని దేవుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. అసలు బైబులు క్రైస్తవులు కూడా ఎందుకు అర్థం కాకపోయిందో ఈ వచనాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ని అర్థం చేసుకోవటానికి మన పిల్లలు ముందుకు రావటం లేదు, మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళటం లేదు, మనం కూడా ఆలోచించడం లేదు బైబిల్ గురించి. ఏదో మార్నింగ్ లేచాం కనుక ఏదో ఒక వచనం చదువుకుందామనో, లేదా వాగ్దానాల మీద ఒక వచనాన్ని ఏదో మనం రాసి పెట్టుకుందాం ఈ సంవత్సరం అంత అనుకోవటం, లేదా కళ్ళు మూసుకొని ఏదో చిలక గుట్లో నుంచి వచ్చి ఏదో కవర్ తీసినట్టుగా బైబిల్ విప్పి ఏదో ఒక వచనాన్ని చూడటం, అలాంటి వాళ్ళు ఈరోజు మన క్రైస్తవంలో ఉండటం మన అందరికీ విషాదకరమైన సంగతి. అది అసలు బైబుల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంత ఉన్నతమైనదో, శాస్త్రాలను మించిందో అనేది మరి మీకు చెప్పటం ఇప్పుడు జరుగుతుంది. తిమోతి పౌలు గారికి రాస్తే ఉత్తరాన్ని 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి, కడవరి దినములలో కొందరు అంటున్నాడు చూడండి, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెబుతుంది. విశ్వాస భ్రష్టులట అంటే ఏది వినాలో అది మనలో విననీయకుండా, ఏది వినకుండా ఉండాలో దాన్ని వినిపించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి మరి ఎన్నో సందర్భాలండి. రాత్రి ఏదో కనిపించింది, అది కనిపించిన వాడు దెయ్యమో తెలియదు, దేవుడో తెలియదు, దేవదూతో తెలియదు, ఏదో కనిపించింది, ఏదో నీకు దర్శనం వచ్చింది, వచ్చింది కనుక నేను ఏదో చేసేస్తాను, నేను ఏదో చెయ్యగలను అని. ఈరోజు మరి అదే మిగిలిన వారిలో ఒకవేళ మిగిలిన జనాల్లో అయితే మాంత్రికులు అంటారు, లేకపోతే మరి జ్యోతిష్కులు అంటారు, మరి లేకపోతే చెల్లెంగి అంటారు, బాణమతి అంటారు, మరి ఈ రకంగా మరి ప్రజలు రకరకాలైనటువంటి అభిప్రాయాలతో ఈరోజు సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. బైబుల్ చదివిన వాళ్ళు ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబుల్ ఒక గొప్ప జ్ఞాన గ్రంథం, దేవుడిచ్చినటువంటి ప్రేమ లేఖ అనే కుమారుడు దానికి పేరు పెట్టాడు, లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్. ఈ బైబుల్ అనేది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే ప్రపంచంలో మనిషి అన్నవాడు ఇక అది అర్థం చేసుకుంటా అండి దేవుడే అండి ఇక, ఎందుకంటే అంత గొప్ప పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని ఈరోజు ఎంతోమంది తప్పుడు బోధకుల తప్పుడు బోధలలోనికి వెళ్ళిపోయింది. వీళ్ళకి మీకు నచ్చిన బోధలు చేయించుకోవటానికి, నచ్చిన బోధలు మనకు వాళ్ళు చేయటానికి కొంతమంది బోధకులు, మరి కొంతమంది మాంత్రికులు, ఇవన్నీ మనం చూస్తుంటే బైబుల్ను మరిచిపోయి మనం పక్క ద్రోవకు వెళ్ళటానికి వాడు ఎంత ప్రయాసపడ్డాడు. ఈ యుగ సంబంధమైన దేవత రాత్రి మనం అనుకున్నాం, యుగ సంబంధమైన దేవత ఎంత ప్రయత్నించాడు అని మనం అనుకుంటే క్రైస్తవ్యాన్ని కూడా ఏమంటే మా అమ్మాయి ఎందుకు రాత్రులు భయపడుతుందండి, చూసా వీళ్ళప్పుడు ఇదే చెప్పొచ్చింది, ఏదో బైబుల్ తల కిందెట్టి పడుకోవడాలు, బైబుల్ పక్కనెట్టి పడుకోవడాలు, ప్రార్థన చేసి పడుకోవడాలు. బైబుల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని పట్టుకున్న తర్వాత సమాజంలో ఉన్న ప్రతి వాడిని ఏరేస్తున్నాం. మీరు చూస్తున్నారు, మీరు వాడు మంత్రా, ఎంపీయా, ఎమ్మెల్యేయా, ప్రెసిడెంటా, ఏమంటే సినిమా డైరెక్టరా, వ్యాపారస్తుడా, చదువు జ్ఞానవా, శాస్త్రవా, శాస్త్రవేత్త, పక్షపాతం లేకుండా ప్రతి వాడిని ఎండబెడుతూ ఈవెన్ మీడియాతో సహా, ఈడున్న మీడియా ప్రతి వాడిని కూడా ఈరోజు మట్టి ఎందుకు కనిపిస్తున్నామంటే బైబిల్లో ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఈ ప్రపంచానికి తెలియచేయాలి. ఈరోజు మన క్రైస్తవుల్లో ఎక్కడ చూడని చూడండి ఈ దయ్యాలు వదలగొట్టడం అనే కార్యక్రమం విపరీతంగా ఉంది. ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? మైకులు మీరెవరైనా క్షుద్రశక్తుల చేత పీడింపబడుతున్నారా? బాణామతి, చిల్లంగి ఇలాంటి వాటితో మీరేమైనా నలిగిపోతున్నారా? మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, యేసు మీకు విడుదలిస్తాడు, రండి అంటున్నారు. ఏమంటే ఇవన్నీ నిజమంటారా? ఒకవేళ మీ తాడేపల్లిగూడెంలో కానీ భీమవరంలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఎవడైనా మాంత్రికుడు ఉంటే రేపు తీసుకురండి వాడిని వేదిక మీదకి. ఇంకెంతకంటే నేను చెప్పలేను. వాడు అలాగంటున్నాడంటే, వాడు చేస్తున్నాడంటే నా దగ్గరకు వచ్చి చెప్పకండి. చేసేవాడు నీడ్చుకొస్తే వాడికి ఏం పట్టిందో వదలగొడతాను అప్పుడు మీ ఎదురుగుండా. వాడికి ఏ పాలెమనవ్వండి, అనీలు అవనవ్వండి, ఎవడైనా సరే దీనకరణ అవ్వండి, వాడి తాలూకా వాళ్ళు ఎవరున్నా సరే, ఎనీబడి ప్రపంచంలో ఇంకెవడంటే ఒకటి ఉన్నాడు స్వస్థత బెన్హీన్ అనేవాడైనా ఎవడైనా సరే ఎవడైనా, వీళ్ళంతారండి క్రైస్తవ మాంత్రికులు. వీళ్ళు క్రైస్తవులలో కూడా ఇలాంటి మాంత్రికులు బయలుదేరి సొమ్ము చేసుకోవడం, మీ గర్భాల నుండి ఇలాంటి పిల్లల్ని కనండారా, నా అలాంటి పిల్లల్ని కనండి,
తల్లిదండ్రులారా, పెళ్ళైన జంటలారా, నాలాంటి కుమారులకు జన్మనివ్వండి, ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఒక అబ్రహాం లింకన్ పుడితే వ్యవస్థ బాగుపడదు. తిరిగి మహాత్ముడే పుట్టాడు అన్న ఆయన్ని కూడా చంపేస్తుంది ఈ సమాజం. ఈ సమాజం మారిపోయింది. అదే మార్చడానికి దేవుడు మీకు ఒక మాట మీతో ఒక మాట చెప్పమన్నాడు బైబిల్లో. జీవవాక్యాన్ని చేతబట్టి లోకమందు జ్యోతులుగా కనబడుచున్నారు అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఒక్కర జనము మధ్య జీవవాక్యాన్ని చేతబట్టుకుని లోకముందు జ్యోతులు. ఏది నక్షత్రాలను అనలేదు జ్యోతులని, సూర్యచంద్రులను అనలేదు జ్యోతులని, మిమ్మల్ని జ్యోతులు అంటున్నాడు. మీ గర్భం నుండి పుట్టిన వారు ఎవరు చెప్పండి? ఏలియా పుట్టాడా మీ గర్భంలో చెప్పండి? ఏలియా పుట్టాడా? మోషే పుట్టాడా? బలవంతుడైన సంసను పుట్టాడా? ఏమండి దావీదు లాంటి మహాబల పరాక్రమవంతుడు పుట్టాడా? జన్మనివ్వండర్రా, మంచి వారికి జన్మనివ్వండి. జన్మ నుండి మహాజ్ఞానానికి వారసులుగా వారిని చేయండి.